హైదరాబాద్ పుప్పాలగూడలో విషాదం నెలకొంది. భవన నిర్మాణంలో భాగంగా సెప్టిక్ ట్యాంక్ కోసం బేస్మెంట్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మట్టి పెళ్ళలు విరిగిపడడంతో ముగ్గురు కార్మికులు మట్టి కింద చిక్కుకుపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది మట్టిని తొలగించి ఒకరిని బయటికి తీశారు. మెడ విరిగిపోవడంతో తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మట్టి కింద చిక్కుకుపోయిన మరో ఇద్దరిని బయటికి తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. కూలీలను బీహార్ వాసులుగా గుర్తించారు అధికారులు. హైదరాబాద్ పుప్పాలగూడలో ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మున్సిపల్ పరిధిలో భారీ సెల్లార్ వద్ద నిర్మాణం చేపడుతుండగా ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఆ సెల్లార్ వద్ద ఉన్నాం. ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన భారీ వెంచర్ ఇది. ఇక్కడ ఒక భారీ ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నారు అపార్ట్మెంట్స్కు సంబంధించింది. ఆ దానికి సంబంధించి ఒక సెల్లార్ గుంత, భారీ దాదాపు 3 అంతస్తులకు పైగా లోతున్న ఒక సెల్లార్ గుంతలో కింద బేస్మెంట్కు సంబంధించిన వరకు కొనసాగుతుంది. ఆ వరకు దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ కొంతమంది బీహార్కు సంబంధించిన కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఎక్కడైతే నిలబడి ఉన్నారో కూలీలంతా కూడా అదే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. సాయంత్రం పనిచేస్తున్న సమయం అంటే మధ్యాహ్నం తర్వాత లంచ్ భోజనం చేసుకుని తిరిగి పనిచేయడానికి వచ్చిన కార్మికులకు ఒక్కసారిగా పైన మనకు ఎదురుగా కనబడుతున్న గోడ ఏదైతే మట్టికి సంబంధించిన కనబడుతుందో ఆ మట్టి దిబ్బలన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళ మీద పడిపోవడం జరిగింది. ప్రధానంగా ఆ మట్టి దిబ్బలు పడిపోవడానికి గల కారణం ఇక్కడ ఒకసారి చూస్తే మనకు ఒక బ్లాక్ పైప్ ఒకటి అక్కడ కనబడుతుంది. ఆ బ్లాక్ పైప్ నుండి వచ్చే నీళ్లు దాదాపు ఈ నిర్మాణం చేపడుతున్నప్పటి నుండి కూడా ఆ లీకేజ్ అనేది జరుగుతూ ఉండవచ్చు. అందులో భాగంగానే ఆ మొత్తం కూడా మట్టి ఆ వాటర్ లీకేజ్ ద్వారా మట్టి మొత్తం కూడా తడిచిపోయింది. అది దీంతో పాటుగా గత 2 రోజులుగా వర్షం కూడా పడుతుండటంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా తడిచిపోయింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న రేకుల షెడ్డుకు ఆనుకొని ఆ రేకుల ఏదైతే కనబడుతుందో అడ్డంగా పెట్టిన రేకులు అది మొత్తం కూడా రోడ్డు. ఆ రోడ్డుకు సంబంధించిన వైబ్రేషన్ వాహనాలు పోయినప్పుడు ప్రతిసారి కూడా వైబ్రేషన్ అవుతుండడంతో ఒక్కసారిగా ఆ మట్టి దిబ్బలు అనేవి తడిసిపోయి ఉండడము, ఆ తర్వాత వైబ్రేషన్ గురి కావడంతో ఈ మధ్యాహ్నం సమయంలో పనిచేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆ మట్టి దిబ్బలు కుప్పకూలిపోవడం జరిగింది. మొత్తం 3 అక్కడ పనిచేస్తున్నారు. అందులో ఒకరిని మాత్రం కొద్దిసేపటి క్రితమే ప్రాణాలతోటి బయటపల్లిగాడు. అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతనికి మొత్తం కూడా మెడ భాగం మొత్తం కూడా విరిగిపోయింది. అతను తల పైకి లేపని పరిస్థితిలో ఉన్నాడు, అంటే తీవ్ర గాయాలతో ఉన్నాడు. అతని పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉంది. అతన్ని మాత్రం ఆసుపత్రికి తరలించారు. ఇంకా 2 ఉన్నారనేది ఇక్కడ ఉన్న కార్మికులు చెప్తున్నారు. అతన్ని బయటికి తీసేందుకు ఒకవైపు మట్టి దిబ్బల కింద ఉన్న వాళ్ళని తీసేందుకైతే ప్రయత్నం ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇంకా వాళ్ళ ఆచూకీ మాత్రం కింద మాత్రం ఇంకా లభించలేదు. ప్రధానంగా ఈ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన నిర్లక్ష్యం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది, వాళ్ళకు సంబంధించింది. అంత అతిపెద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో సెల్లార్ వద్ద కనీసం జాగ్రత్తలు అనేది పాటించాలి. ఖచ్చితంగా ఈ గోడ అంటే ఈ మట్టి దిబ్బల వెంబడి ఒక రేకుల సంబంధించిన వాళ్ళ లాంటిది, రేకులతోటి ఒక వాల్ కనుక నిర్మించి ఉంటే ఇవాళ ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు. ఒకవైపు మరొక వైపు ఆ రోడ్డుకు ఆనుకొనే మొత్తం ఇల్లు 3 అంతస్తుల లోతు రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఈ మొత్తం సెల్లారుగుంతను కూడా వీళ్ళు తవ్వకం జరపడం జరిగింది. దాంతో ఇంత పెద్ద సంఘటన జరిగిందనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే ఈ మొత్తం ఘటన జరిగింది. కనీస జాగ్రత్తలు అనేవి ఇక్కడ తీసుకోలేదు. ఎందుకంటే ఆ మట్టి దిబ్బల్ని మనం చూడొచ్చు, పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి. అలాగే రాళ్లతోటి కూడా కొన్ని మట్టి దిబ్బలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడైనా కూలే పరిస్థితే కనబడుతుంది. కనీసం అక్కడ రక్షణ గోడ ఒకటికి నిర్మించి ఉండి ఆ తర్వాత ఇక్కడ ఈ సెల్లార్కు సంబంధించిన పనులు కనుక చేపట్టి ఉంటే ఇవాళ ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదు. ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు జరుగుతున్నప్పుడు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, అక్కడ ఉన్న కార్మికులకు సంబంధించి ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు అనేది వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే వాళ్ళు కావాల్సిన అన్ని రకాలు వాళ్లకు అందుతున్న సమయంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు ఇంత పెద్ద ప్రాజెక్టుల వైపు వచ్చి చూసే అవకాశం అయితే కనబడలేదు. అందులో భాగంగానే ఇటు అధికారులు పట్టించుకోకపోవడం, అలాగే ఈ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్లక్ష్యము, ఈ ఇద్దరి కారణంగానే ప్రస్తుతము 2 ప్రాణాలు అయితే పోయాయనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. వాళ్ళని బయటికి తీసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన జరిగి కూడా దాదాపు 3 గంటలు కావస్తుంది. ఇంకా ఇప్పటి వరకు కూడా 2 ఇద్దరి ఆచూకీ మాత్రం ఇంకా కనిపెట్టలేదు. ఒకవైపు ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. కెమెరాన్ ప్రభాకర్తో రాధా.